ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తో తస్య నిస్సరతే వాణి జిన్హుగన్యా ప్రవాహవత్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మనం వాళ్ళు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే నన్ను చాలామంది ఒక విషయం అడిగారు గతంలో కూడా అడిగారు దాని గురించి ఒక వీడియోలో చెప్పాను బట్ ఈ మధ్య కాలంలో నిన్న రిలీజ్ అయినటువంటి రాధేశ్యామ్ అనేటువంటి మూవీ చూసిన తర్వాత కొంతమంది నన్ను ప్రేక్షకులు నన్ను అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న అడిగారు చాలా ఉపయోగకరమైనటువంటి ప్రశ్న అడిగారు ఆ ప్రశ్నలో మనిషి యొక్క ఆత్మవిశ్వాసం పెరిగే రకంగా ఉంది ప్రశ్న అది అదేంటనేది నేను ఆల్రెడీ ఒకసారి కొన్ని వీడియోలు చెప్పాను అయినా సరే మరోసారి చెప్తున్నాను ఆ మూవీలోని హీరో ఎవరైతే ఉన్నారో హస్త చూసే వ్యక్తి అయి ఉంటాడు అంటే హస్త సాముద్రికమైన గ్రహాలతోనే సంబంధం ఎలా అంటే ఇది గురువు శని రవి అదేవిధంగా దీన్ని బుధుడు అంటారు అదే రకంగా ఇక్కడ నవగ్రహాలనే చూస్తారు నవగ్రహాల సంబంధంగానే రేఖలు ఎలా ఎలా ఏర్పడుతున్నాయో ఏ గ్రహం మీదుగా ఏ రేఖ వెళుతుంది రవి గ్రహం మీదుగా వెళ్తుంటే కీర్తి వస్తుందని ప్రమోషన్ వస్తుందని అదేవిధంగా గురుగ్రహం మీదుగా వెళ్తుంటుంటే గురుగ్రహం గురుబలం పెరుగుతుంది కాబట్టి సంపద బాగుంటుందని శుక్రగ్రహం మీదగా రేఖ వెళ్తుంటే వివాహం అవుతుంది ఇట్లా చెప్తూ ఉంటాం అయితే అదేవిధంగా గ్రహాలకు కూడా చూసి నవగ్రహాల్లో ఉన్న కదలికలను బట్టి చెప్తూ ఉంటాం అయితే ఇక్కడ చాలామందికి ఉన్నటువంటి ఒక చిన్న మూఢ ఏంటంటే జాతకంలో ఏది ఉంటే అదే జరుగుతుంది అది హస సాముద్రికంలో కానీ నవగ్రహాలను చూసి చెప్పేది కానీ అనేటువంటి ఒక మూడంలో ఉండిపోతూ ఉంటారు మౌర్చంగా ఉండిపోతూ ఉంటారు ఇంక ఇలాగే ఉంది కదా నా జీవితం ఇంతే కానీ జ్యోతిష్ శాస్త్రంలో ఎక్కడా కూడా మీరు అర్థం చేసుకోండి పూర్తిగా నూటికి నూరు శాతము నీ కర్మని అలాగే అనుభవించాలి భగవంతుడు ఎక్కడా మీకు ఆపర్చునిటీ ఇవ్వలేదని ఎక్కడ చెప్పలేదు మీరు బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలోనే ఆ యొక్క గొప్పతనం ఉంది ఏమిటిది అంటే ఫ్రీవీల్ అంటారు అంటే నీ సంకల్పము నీ సంకల్పానికి తగ్గట్టుగా నువ్వు చేసేటువంటి పని నువ్వు చేసేటువంటి పనికి తగ్గట్టుగా నీకు వచ్చే రిజల్ట్ అయితే నన్ను ఈ ఒక్క విషయంలో నన్ను చాలామంది అడిగిన విషయం ఏంటంటే ఆ సినిమాలో నైంటీ నైన్ పర్సెంట్ భగవంతుడు ఆల్రెడీ మనకి రాసేసాడు వన్ పర్సెంట్ మాత్రం మన చేతుల్లో ఉందని చెప్పడం జరిగింది అండి నిజంగానే వన్ పర్సెంట్ అని అడిగారు కానీ నేనేమంటానంటే శాస్త్రంలో చెప్పిన నిజమేమిటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన చేతుల్లో ఉందని చెప్పింది ఎందుకంటే తృతీయ సప్తమ భావము లాభభావము అనేటువంటివి ఉంటాయి తృతీయం అంటే సంకల్పం మన లోపల ఉన్న సంకల్పం మనకు మొత్తం పన్నెండు రాసులు కదండి పన్నెండుని అందులో మూడు రాసులు తీసేయండి ఎంత పర్సెంట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది అంటే ఏమిటి మూడు స్థానాలు కూడా సంకల్పము ఆర్గనైజేషను రిజల్ట్ స్థానాలు అనమాట అంటే ఏమిటి మనం కృతజన్మలో ఏదో పాపమో పుణ్యమో చేశాం ఒకరిని ఇబ్బంది పెట్టాము దానివల్ల పాపము ఒకరికి మంచి చేసిన దానివల్ల పుణ్యం వచ్చినప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే నువ్వు ఈ పాపం చేసావుగా నువ్వు ఇది అనుభవించు నువ్వు ఈ పుణ్యం చేసావుగా చక్కగా ఇది అనుభవించాను మనకి పాప పుణ్యాలు తగ్గట్టుగా రిజల్ట్స్ ఇచ్చేస్తాడు కానీ ఇంకొక పని ఏం చేస్తానంటే ఈశ్వరుడు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మరి సరే నువ్వు పూర్వ చేసావు ఈ జన్మలో ఏదైనా మార్చుకుంటే ఈ జన్మలో కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తానంటాడు దాన్నే శాస్త్రంలో జ్యోతిషాస్త్రంలో ఫ్రీ వీల్ సంకల్పము అంటారు ఆ సంకల్పభావం ఉండడం వల్ల శాస్త్రరీత్యా శాస్త్రము నిజమే అందులో సందేహం లేదు మన పూర్వజన్మ కర్మలు నిజమే అనుభవించడము నిజమే కానీ అంతే నిజము ఫ్రీ వీల్ కూడా అంతే నిజం సంకల్పం మనం చేసుకో నువ్వు సంకల్పం చేసుకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నీకు సబ్సిడీ ఇస్తున్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నువ్వు చేసినటువంటి పాప పుణ్యాల కర్మల ద్వారా ఇచ్చేసాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నీకు ఇస్తున్నాను ఒక వరం ఇస్తాడు ఈశ్వరుడు అదేమిటంటే నీ సంకల్పంతో నువ్వు మారడం అనేటువంటిది నిజంగానే జ్యోతిష్ శాస్త్రంలో మన సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా ఈశ్వరుడు మరలా మన వెంట ఉండి అమ్మవారు మన వెంట ఉండి మన సంకల్పాన్ని నెరవేరుస్తుంది కాబట్టి చాలామంది అడిగారు కాబట్టి నిన్న రిలీజ్ అయింది చాలామంది అడిగారు అడిగినందుకు ఈ ఈ సినిమా ద్వారా మరోసారి చెప్పాలి ఎందుకంటే ఇది శాస్త్ర సంబంధమైనటువంటి విషయం అందులో ఉంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ షేర్ చేసుకోవడం జరిగింది అయితే ఇక్కడ చాలామందికి సంకల్పం అంటే ఏంటి అనేటువంటిది ఒక సందేహం కలుగుతుంటుంది ఏమిటండి సంకల్పం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సంకల్పము అంటే మనం మనసులో పదే పదే ఇది జరగాలి అని చెప్పి కోరుకోవడము ప్రయత్నించడము అన్నమాట దాన్నే లోపల ఇన్నర్గా అనుకుంటూ ఉంటాం చూడండి లోపల నుంచి అనుకో గట్టిగా అనుకుంటూ ఉంటారు లోపల నుంచి అనుకోవడం అంటే ఏమిటి లోపల మనకి ఈశ్వరుడు ఉన్నాడు అమ్మవారు ఉంది లోపల ఎప్పుడైతే అమ్మవారు ఉందో లోపల నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాం అమ్మవారి యొక్క అనుగ్రహం అది మీ జాతకంతో సంబంధం లేకుండా ఆ సినిమాలో ఎలా అయితే ఆఖరిలో అతనికి ఇంకా మరణం ఉంది అనుకున్నప్పటికీ కూడా ఆ వన్ పర్సెంట్ దాంతోనే ఎందుకు బ్రతకకూడదు అనేటువంటి ఒక సంకల్పం పుట్టి ఎలా అయితే ఆ సినిమాలో హీరో బ్రతుకుతాడో మన జీవితంలో కూడా అనుక్షణం మనకొక పోరాటంలో ఉంటుంది ఒక ఉద్యోగం కానివ్వండి ఒక వ్యాపారం కానివ్వండి ఒక సక్సెస్ కానివ్వండి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకోవడం కానివ్వండి ఒక వ్యక్తి ఒక దాన్ని సంపాదించడం అనుకోండి ఒక రోగాన్ని జయించడం కానివ్వండి ఒక మరణాన్ని జయించడం కానివ్వండి అందుకే చూడండి మనకి శాసనంలో మరొకటి ఉంది ఆయుష్ ఇంతవరకే ఉండాలని రూల్ లేదు ఆయుష్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అంటారు శాస్త్రంలో ఉంది ఎందుకు మనం శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అది కూడా సంకల్ప తృతీయాల్లో ఆయుష్ ఉంటుంది కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడైతే పదే 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 అనుకుంటూ మనం ప్రయత్నం చేస్తామో ఖచ్చితంగా ఆ ఇచ్చిన భగవంతుడిచ్చిన ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో మనకి మనందరూ మనం మార్చుకోవడానికి బాగుంటుంది అని మనం అర్థం చేసుకోవాలి అందరూ కూడా ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ